ఇందులో డైలాగ్ ఉందండి, తొంగి తొంగి నక్కి నక్కి గాదే తొక్కుకుంటూ పోవాలి. ఎన్నాళ్ళీ నక్కల వేట కుంస్థలాన్ని కొడదాం పదా. ఇప్పుడు జరిగింది అదేనండి. భారతీయ సినిమాకి పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే గారు, తెలుగు సినిమాకి పితామహుడైన రఘుపతి వెంకయ్య నాయుడు గారు, బిఎన్ రెడ్డి గారు, హెచ్వి రెడ్డి గారు, అలాగే కేవి రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, అఖిల నాగేశ్వర గారు, వీళ్ళందరూ కూడా స్వర్గంలో ఈరోజు తల ఎత్తుకొని గర్వంగా తిరుగుతూ ఉంటారండి. సూపర్. కారణం ఏంటంటే వాళ్ళు ప్రారంభించినటువంటి వైభవానికి ఈరోజు ఒక పరమార్థం దక్కింది. దీనికి ముఖ్యమైన కారణం రాజమౌళి గారు, దానయ్య గారు, మా గురుగారు విజేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారు, చంద్రబోస్ గారు. నిజంగా ఒకప్పుడు అండి భారతీయ సినిమా అంటే హిందీ సినిమా, తెలుగు సినిమా అంటే మద్రాసి సినిమా. ఈరోజు భారతీయ సినిమా అంటే తెలుగు సినిమా అని నిరూపించినటువంటి ఖ్యాతి ఈరోజు మనకు దక్కింది. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు, నన్ను కూడా ఒక భాగాన్ని చేసినందుకు, మా నాన్న ఆ సినిమాకి రాశాడు, మా తాత ఆ సినిమాకి రాశాడు, మా ముత్తాత ఆ సినిమాకి రాశాడు అని తరతరాలుగా నా కుటుంబానికి ఒక అద్భుతమైన ఖ్యాతిని ఇచ్చారు సార్. మీరు నిజంగా మీకు తల వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పాటకి ఆస్కార్ వచ్చిందండి, త్వరలో సినిమాకి కూడా ఆస్కార్ వస్తుంది. ఆ తెలుగు సినిమా, ఆ తెలుగు ఆస్కార్ సాధించిన ఆ తెలుగు సినిమా, అది కూడా రాజమౌళి గారిది అవుతుందని నేను గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.